నీ పేరన్న? మరి జయపాల్ రెడ్డి అండి. జయపాల్ రెడ్డి. జయపాల్ రెడ్డి సబ్ ఏం చేస్తావు నువ్వు? అగ్రికల్చర్ అండి. వ్యవసాయం. ఓకే. వ్యవసాయం మంచిగా ఉందా ఇప్పుడు? ఏమన్నా చేసుకోవడం కష్టంగా ఉందా? ఏ హ్యాపీగా ఉందండి. వడ్లు కొనడం కానీ జస్ట్ రైతు బీమా కానీ ఈ కరెంట్ కానీ 24 అవర్స్ కరెంట్ కానీ మనకైతే చాలా హ్యాపీ. ఏం బాధలు లేవు. బాధలు అనేటివి మాకైతే ఇప్పటి వరకు ఏమీ లేవు. సబ్సిడీ ధర మంచిగా వస్తుందా ఇప్పుడు? అవునండి బాగానే వస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు ఈడ మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఉపఎన్నిక, ఎట్లుంది? ప్రజలు ఏమనుకుంటారు, మీ రైతులు ఏమనుకుంటారు? అరే రాజేంద్ర బాగా కష్టపడ్డాడు, బాగా డెవలప్మెంట్ చేసిండు, ఆయన దిక్కు పోదామంటారా? కాదు కేసీఆర్ అన్ని చేసిండు కాబట్టి ఆయన దిక్కు ఉందామంటారా? లేదండి, ఈసారి మాత్రం మా విలేజ్లో 100% టీఆర్ఎస్గా ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది సగం, కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్గా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. టోటల్ టీఆర్ఎస్ ఉంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉంది, బాగుందండి, అందరం చేరడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా టోటల్గా ఇండ్లకే వచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ త్రిముఖ పోటీ అంటే ముగ్గురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనేది ఏం లేదు, రెండింటి మధ్యనే పోటీ అయ్యేటట్టు ఉండే అండి. రెండే ఉంది, రెండే ఉంటాయి. ఈటల రాజేందర్ ఎందుకు గెలవడు మరి? ఎందుకు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా కష్టపడ్డాడు కదా, ఆయన చేస్తేనే అభివృద్ధి కదా, మరి ఆయన ఎందుకు గెలవడు ఇక్కడ? అంటే నీ నా అనుమానం, మీరేమనుకుంటారు? మేమంటే జస్ట్ మనకు నాకైతే రేసే ఇప్పటి వరకు కూడా మేము కూడా ఆయన దగ్గర పోలేదు, మనకేం పనులు కూడా ఆయనతో జరగలేదు. ఆయన బీజేపీలో పోయిండు కాబట్టి గెలవడని అనుకుంటుర్రా, లేదు ఆయన నిజంగా పని చేయడం అనుకుంటుర్రా? ఇక బీజేపీలో అంటే సరే గెలవడని అయితే మాకు అందరికీ నమ్మకం ఉంది, అందుకే మేము అందరూ టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఓకే. ఇదే గ్రామంకు సంబంధించి మరొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? ఏనుగు రాజిరెడ్డి. రాజిరెడ్డి సబ్ ఏం చేసేవాళ్ళు మీరు, మీరు ఏం చేస్తారు? నేను ఆర్టీసీ రిటైర్మెంట్ కంట్రోలర్. ఓకే. ఇప్పుడు ఆర్టీసీలో రిటైర్ అయ్యారు కదా, మొన్న ఉద్యమం జరిగినప్పుడు మీరు డ్యూటీలు ఉన్నారా, రిటైర్ అయ్యారా అప్పటికే? ఏ ఉద్యమం? మొన్న ఒక ఉద్యమం జరిగింది ఆర్టీసీ కార్మికుల కోసము, సమ్మె చేసారు కదా 60 రోజులు. ఉన్నాం. అప్పుడు డ్యూటీలు ఉన్నారా మీరు? ఇప్పుడు కూడా నేను ఉత్తర తెలంగాణ ఆర్గనైజర్ నేను. నేను అట్లా కాదు, రిటైర్ అయ్యాడు కదా, ఎప్పుడైనా పోతాం మేము కానీ. ఎట్లా ఉండే ఆర్టీసీ సమస్యలు తీరినాయా లేదా? మరి మీ ఆర్టీసీ వాళ్ళకి ఇంకా ఏం చేయలేదని అన్నారు కదా, మరి పెంచిండా లేదా? కొన్ని కొన్ని ఆర్టీసీ కరోనా వచ్చి లాస్లో ఉన్నది కదా, దాన్ని బట్టి కేసీఆర్ గారు డబ్బులు వస్తాయంటే కొన్ని కొన్ని ఇస్తానులే. అంటే స్టార్టింగ్ సమ్మె చేసేటప్పుడేమో కేసీఆర్ ఏది సరిగా చేయలేదు, మాకు చాలా బాధలు పెడుతున్నాడు అని అన్నారు. సమ్మె విరమించినాడు, పాలాభిషేకాలు చేసారు ఆర్టీసీ వాళ్ళు. మరి ఇప్పుడు నిజంగా అట్లనే ఉన్నదా, పాలాభిషేకాల మాట మీద ఉన్నారా, లేదంటే మళ్ళీ వ్యతిరేకిస్తారా ఇప్పుడు? ఉంటుంది ఉంటుంది. మేము ఎప్పుడు అంటే ఏం చేస్తామంటే ఆర్టీసీలా ఇవ్వకపోతే ఉద్యమాలు చేస్తాం, ఇచ్చినాక పాలాభిషేకాలు చేస్తారు. అందరు కదే చేస్తారు, మేము కదే చేస్తాం, అంతే కదా. రాజకీయ నాయకులకి అంతే, ఆర్టీసీలో అంతే, కలర్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి అంతే కదా. ఈ అన్నాడు ఉద్యమాలు చేస్తారు, ఇచ్చినాడు పోగొడతారు, పోగొడతాం. ఓకే ఓకే. అయితే ఈ విషయం కాస్త కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందా లేదా? మీరు ఇంతకుముందు టీడీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లు కూడా చూసారు మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆర్టీసీలను ఆదుకున్నారా ఏనాడన్నా, కష్టపెట్టారా? అంటే ఎప్పుడు ఇవే సమస్యలు ఉంటాయి, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇంత ఫ్రీగా ఇన్ని కోట్ల డబ్బులు ఇవ్వలే. అప్పుడు కొంత కొంత ఉండే, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మేము కూడా అప్పు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం కదా, మాకు ఎక్కువ కావాలని అడగడం జరిగింది. జరిగితే ఆయన కూడా విడతలు విడతలుగా పెంచి ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. అయితే ఇంకొకటి, మీ ఉద్యోగస్తులే మంచుకున్నారా, లేదంటే గ్రామాలలో ప్రజలు అంటే ఇప్పుడు మీ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరు మంచుకున్నారా? అందరు బాగానే ఉన్నారు. కేసీఆర్ పరిపాలన మంచుకుందా? మంచిగానే ఉన్నది, చెప్పాలంటే పక్కా ఉన్నది. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే రకంగా ఉండదు, ఇప్పుడు మోడల్ చేంజ్ అని అనుకోవాలి. అంటే పనితీరు మారిపోయింది కదా, రోజు రోజు అందరు మారుతారు కదా, అట్లనే కేసీఆర్ కూడా మారి విడుదల వారిగా అన్ని డిపార్ట్మెంట్లకు ప్రజలకు పింఛన్లు, రేషన్ బియ్యం, రకరకాల పథకాలు ఇవన్నీ బాగా చేస్తుంది కదా, ముందు లేనన్ని స్టార్ట్ చేస్తుంది కదా. ఓకే. అయితే అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని మీరు అంటుండ్రు కదా, కొంతమంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాలు రాలేవని యువత కావచ్చు, కొంత అసంతృప్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఈ ఎన్నిక వల్ల ఇప్పుడు ఆయన బీసీల ఆత్మగౌరవం అన్నాడు, మళ్ళీ నా ఆత్మగౌరవ సమస్య మీరు నా వెనకాల ఉండాలన్నాడు. ఈ 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచినా నేను ఇక్కడ మీ హుజూరాబాద్ ప్రజల వల్లనే, కాబట్టి ఈసారి కూడా నన్ను గెలిపియరు, నేను బయటకు వచ్చినా అని అన్నాడు కదా. ఇప్పుడు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ని నమ్మేటట్టుండ్రా మీ ప్రజలు, లేదంటే లేదు ఈటల రాజేందరే పోతే బాగుంటుంది అంటుర్రా? కేసీఆర్నే ఎక్కువ నమ్ముతారు ఎవరైనా, అది గవర్నమెంట్ కదా. ఈయన ఒక ఒక మెంబరు మా టీంలో, తెలంగాణ టీంలో ఒక మెంబరు, బయటకు వచ్చిండు వాళ్ళకి వాళ్ళ వాడక. అంత మాత్రాన ప్రజలు యజ్ఞంగా ఈయన దిక్కు మారుతారని అనుకోవద్దు, అక్కడ పురాగా ఓట్లేయారని అనుకోవద్దు. మంత్లీ మంత్లీ తీసుకుంటుండ్రు కదా పింఛన్కి, ఇట్లా ఇంత ఈజీగా మారాలంటే ఎట్లా మారుతారు?
మొత్తానికి కేసీఆర్ గెలుస్తాడు. ఓలను గెలిపి ఓలను నిలబెట్టినా కూడా ఆయనే గెలుస్తాడు పక్క. ఆయన టికెట్ ఓలకి ఇచ్చినా కూడా ఓలకి ఇచ్చినా గెలిపించుకుంటాడు పక్క గెలిపించుకుంటాడు. ఇటు అందరికి డౌట్ అయ్యడా? డౌటే మన డౌట్ అనే చెప్ప మనకు కూడా అర్థమవుతుంది కదా. అంటే కాంగ్రెస్ కి ఏమన్నా అవకాశం ఉందా? ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి అయినాక జర జోష్ పెరిగింది అన్నారు కదా. జోష్ పెరిగింది, నిజంగానే పెరిగింది. అది అలా ఏమన్నా అవకాశం ఉందా ఇక్కడ? మరి కాంగ్రెస్ అభ్యర్థి మనకు ఇటు వేయండి కదా, టీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ కి వచ్చింది కదా. ఇక కాంగ్రెస్ అభ్యర్థి లేదన్నట్టుగానే ఉన్నది ఇప్పుడు. సపోజ్ చెప్పాలంటే కాబట్టి ఇద్దరు మధ్యలో పోటీ, ఇద్దరు మధ్యలోనే పోటీ ఉంటుంది. అది గవర్నమెంట్, ఈయన ఇండివిజువల్ గా అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చిండు. అది వ్యవస్థ, ఈయన వ్యక్తి, ఆ వ్యక్తి, అది పద్ధతి. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, ముందులాగా లేరు కదా. ఈ వ్యక్తి వెనకాల కూడా చాలా శక్తి ఉంది. ఏంది అది? బీజేపీ పార్టీ. బీజేపీలకు చేరిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు, గ్రామాల కోసం కేంద్రం పంపిస్తున్న నిధులు, ఇవన్నీ ఏం పనిచేయమంటావా? పనిచేస్తాయి, కానీ మనకి ఢిల్లీ నుంచి అందింది వేరుంటుంది. మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు మన ఊళ్ళో మనం కూర్చుని తిన్నది వేరుంటుంది. ఢిల్లీ పోయినాక అక్కడ హిందీ భాష ఉంటుంది. మేము అన్ని ఢిల్లీ ఉద్యమాలు కూడా చేసినాం ఆర్టీ తరఫున. జంతరమంతర్ నిరాహార దీక్ష చేసినాం, పార్లమెంటు దెబ్బలు తిన్నాం, తెలంగాణ కొరకు అన్నీ చేసినాం. ఇక్కడ వేరుంటుంది, ఇటైనా అటైనా. అక్కడ పోయి సాధించుకోవాలంటే అక్కడ హిందీ చునులు కావాలి. ఓకే అన్న. ఇదే మర్రివాణి పల్లెకి సంబంధించి ఒక యువకుడు మనతో పాటు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? ముకుంద. ముకుందర్, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు? అంటే వ్యవసాయం వైపు ఎందుకు వచ్చారు మీరు? అంటే చదువుకోలేదా? ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? వ్యవసాయం ఇష్టం ఉన్నది కాబట్టి వ్యవసాయం వైపు ఉన్నాను. ఓకే, ఒక యువ రైతుగా చెప్పండి, ఇవాళ వ్యవసాయం చేసుడు లాభసాటిగా ఉందా లేదు? చాలా కష్టాలు ఉన్నాయి, అసలు అనవసరంగా వ్యవసాయం దిక్కొచ్చినా, ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటే అయిపోయేది అని అనిపించిందా? వ్యవసాయం నయమే, మంచిగా పంటలు పండితే నయమే. కానీ అంటే ఇప్పుడు పంటలు పండడానికి మరి అన్ని అనుకూలం ఉందా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. అంతకుముందు వాటర్ రాకపోయేది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ అనేది. వాటర్ ఎక్కడికెళ్ళొస్తున్నాయి మీకు? కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మీ పొలాలన్నీ పండుతాయా? అవును, కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా మా ఊరికి ఇల్లంతకుంట కానీ, జంబికుంట కానీ, వీణవాంక కానీ ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా మాకు వాటర్ వస్తాయి. ఓకే, పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇవ్వడం మంచిదేనా? మంచి పథకమేనండి. అంతేనా? అది అనవసరంగా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే పోతున్నాయి, లేదంటే ఎక్కువ భూస్వాములకే పోతున్నాయి అనేది ఏమన్నా ఉందా? అట్లా దాన్ని అట్లేం లేదు. ఎంత ఉండే వాళ్ళకి అన్ని చేయలే ఒక్క తీరు ఉండే కదా అండి. చిన్న రైతు ఉంటాడు, పెద్ద రైతు ఉంటారు, ఏ రైతుకి వచ్చే అదే వస్తుంది. అదే కనుక అన్ని కేసీఆర్ పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రతిపక్షం ఈటల రాజేందర్ అనే వ్యక్తి 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను మా ఊరికి చేసింది కూడా ఏం లేదు. ఇంతవరకు 2 సార్లు 3 సార్లు మా ఊరికి రావడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్ల ముందే వస్తాడు తప్ప ఉత్తప్పుడు అయితే రాడు. ఎవరిని పట్టించుకోడు. అసలు ఈ ఊరికి ఏం అభివృద్ధి చేయలేడా ఇటల రాజేందర్? ఏం చేయలే. మంత్రిగా ఉండి 2 సార్లు, ఎమ్మెల్యేగా ఉండి 7 సార్లు. ఈట ఎప్పుడు కూడా ప్రచారానికి వాళ్ళ ఈటల జమునారెడ్డిని కానీ ఈ ఊరికి రప్పించేది తప్ప ఈటల అనే వ్యక్తి ఎన్నడూ రాలేదు. వచ్చినా కానీ డబ్బులు వంచి గెలిచింది తప్ప ఉత్తగా ప్రజాభిమానంతో ఏమి ఈటల రాజేందర్ గెలవలే. ఉన్నటిదాకా ఇదే కేసీఆర్ తోటి ఉన్నాడు, కుడిభుజంగా ఉంది తప్ప ఏం చేయలే ప్రజలకు అని అన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ చేస్తేనే అభివృద్ధి జరిగింది, కాబట్టి ఆయన వెనకాలనే ఈ ప్రజలందరూ ఉంటారని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళ కోవట్లు వాళ్ళు వాళ్ళు అనే మాటలు తప్ప వేరే కార్యకర్తలు అనే మాట అయితే కాదు. అంటే ప్రజలు అట్లా అనుకుంటారా? ప్రజలు అట్లే అనుకుంటారు. ఏదో బయటికి డబ్బులు ఇచ్చిన మాత్రం నిన్న ఇదే ఊరిలో అదే ఈటల రాజేందర్ మీటింగ్ జరిగితే కేవలం 200 పాదయాత్ర జరిగితే 200 రూపాయలు తీసుకొని పోవడం జరిగింది. సో ప్రజలైతే ఈసారి ఈటల రాజేందర్ని ఓడిస్తారు, కేసీఆర్ ఎవరిని పెట్టినా గెలిపిస్తారని మీరు అంటారు? 100% కేసీఆర్ ఎవరిని పెట్టినా 100% ఈటల రాజేందర్ని ఓడియడం జరుగుతుంది.